పుల్లల చెరువు మండలంలోని రాచికొండ పంచాయతీలో ప్రజలు వివిధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వీధి దీపాలు లేక చీకట్లోనే ఉంటున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ కాలువలు కూడా అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. పుల్లలచెరువు మండలం అండి. పుల్లలచెరువు మండలం రాచకొండ గ్రామం ఎస్సీపాలెం మాది. మా కాలువలు కట్టించారు. మురి కాలువలు పిల్లలు జరాలు చస్తారు. అసలు ఎవరు పట్టించుకోవట్లా. వీధి లైట్లు వేసిరు కానీ తమ్మలు ఒక లైట్ ఎలగట్లా. ఏంది మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లా. టయానికి వాటర్ ట్యాంకులు కూడా ఒక తోలుతూరు ఒకసారి తోటలా. మా పరిస్థితి ఏంది? మాది కొండ ప్రాంతం. మమ్మల్ని ప్రభుత్వం ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లా. కొండ ప్రాంతం ఇది. వాటర్ ట్యాంక్ చూడు ఎట్లు మురి కాలువలు పెట్టాలి. ఎవరు పట్టించుకోవట్లా. బిల్లులు దొంగతీరు పాతుర్రు. మా పరిస్థితి ఏంది? మమ్మల్ని ఎవరు గవర్నమెంట్ చట్టం అసలు నిలది ఎట్లా? ఆ ముఖ్యమంత్రి అర్జీ పెడతా అనుకుంటున్నాము. ఎవరు పరచుకోవట్లా. మా పరిస్థితి ఏంది? పిల్లలు జరాలుతున్నాయి. ఇక మెరుక్కలు చూడండి. ఆ రైతండి పిల్లల కాలంలో పడుతుర్రు. లైట్ లేవు. ప్రభుత్వాలు ఎవరు పరచుకోవట్లా. సింహ చీకట్లో మా ఐసీ పాలెం గుల్లైపోతుంది. టయానికి ఉద్యోగాలు తీసుకుంటారు. సచివాలయం కూడా మోసం చేస్తారు. గుంతలు గుంతలు మొత్తము అసలు మురి కాలంలో పిల్లలు జరాలు చేస్తారు. వాళ్ళ టయానికి ఉద్యోగాలు వాళ్ళు తీసుకుంటారు. ఈ ప్రభుత్వం ఈ మాట జగన్ మోహన్ రెడ్డి గారిని కోరుతున్నామని మేము చాలా తీసుకుంటాం. మా గురించి దయచేసి ప్రభుత్వం పట్టించుకోవాలి.